అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. విచ్చేసిన మీడియా మిత్రులందరికీ గుడ్ మార్నింగ్. దమ్ముంటే సొమ్మేరా అన్నది ఒక నా దృష్టిలో చాలా పవర్ఫుల్ టైటిల్. అంటే ఇఫ్ యూ హ్యావ్ ది గట్స్ యు ఆర్ ది విన్నర్ అని అర్థం. అది ఇలాంటి సినిమాలో ఏదైనా మనకు ఒక జడ్జిమెంట్ ఉండి అక్కడున్న సినిమాలు తమిళ్లో రిలీజ్ అయిందో ఎక్కడైందో ఇది మనం తీసుకొచ్చి ఇక్కడ చేయడానికి జడ్జిమెంట్ కావాలి. ఆ జడ్జిమెంట్ దానికి కావాల్సిందే దమ్ము అంటారు. ఇంతకుముందు చాలా సినిమాలు మనం అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి చేసినవి చాలా హిట్స్ అయ్యాయి. నాకు ఇంతకుముందు ఈ ట్రైలర్ చూసినప్పుడు షూర్ షాట్గా ఇది దీంట్లో ఒక పాజిటివిటీ కనిపించింది. ఎందుకంటే వెనకున్న బ్యానర్ చాలా క్రెడిబుల్ బ్యానర్, తెనండాల్ ఫిల్మ్స్ అనేది చాలా పెద్ద పెద్దవి చేసి ఉన్నారు వాళ్ళు. అలాగే అన్ని క్రెడిట్స్ బాగున్నాయి. ఇప్పుడు తమన్ ఈజ్ ద మ్యూజిక్ డైరెక్టర్, చాలా బాగుంది. ఇలాంటి సినిమాకి మంచి ఒక హారర్ అనుకుంటాను ఈ సినిమా. నేను చూసిన విజువల్స్ ప్రకారంగా నాకు చాలా పాజిటివ్గా కనిపించింది. అండ్ అలాగే ఇందులో చేసినటువంటి సంతానం ఈజ్ అ వెరీ క్రెడిబుల్ యాక్టర్, ఆల్రెడీ సక్సెస్ ప్రూవ్ అయిన వ్యక్తి తను. అలాంటి వ్యక్తి ఈజీగా చూస్ చేసుకోరు సబ్జెక్ట్ చేసుకున్నప్పుడు. మంచిది చూస్ చేసుకుని తను ఇలాంటిది చేసి అక్కడ హిట్ కొట్టిన దాన్ని ఇక్కడ తీసుకురావడం, ముఖ్యంగా నిర్మాతలను అభినందిస్తున్నాను. శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్ మీద వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు. నరసింహరెడ్డి గారు అలాగే నటరాజ్ గారు వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు. అక్కడ రంభాల అని ఆయన డైరెక్ట్ చేసి ఉన్నారు. ఇంతకుముందు ఆయన చేశారు. ఈజ్ అ క్రెడిబుల్ డైరెక్టర్. ఎలా చూసినా ఓవరాల్గా నాకు పాజిటివ్గా కనిపిస్తోంది. అందులో నేను డెఫినెట్లీ ఈరోజు శ్రీరామనవమి ఇలాంటి రోజు ఈ ఫంక్షన్ పెట్టుకున్నారు. మీరు డబ్బు సంపాదించాలి, డబ్బుతో పాటు కీర్తి కూడా సంపాదించాలి. మనకి ఇండస్ట్రీలో డబ్బు ఒకటే ముఖ్యం కాదు, ఒక క్రెడిబిలిటీ. మీరు చేశారంటే రేపు మీరు చేయబోయే నెక్స్ట్ సినిమా కూడా మంచి పేరు ఉంటుందని వాళ్ళకి ముందే నమ్మకం కలగాలి ఆడియన్స్కి. అలాంటివి చూస్ చేసుకుని చేయండి అని అడుగుతున్నాను. నా సైడ్ నుంచి ఎనీ సపోర్ట్ ఎనీ టైం, ఐఎమ్ ఆల్వేస్ దేర్. అలాగే చిన్న సినిమాలకు ఇప్పుడు మీడియా సహాయం చాలా ఉంది. వాళ్ళు అనుకుంటే ఏదైనా చేయగలరు. ఒక మంచి మాట మీరు స్ప్రెడ్ చేయండి, ఈ సినిమాలు డెఫినెట్గా అందులో విషయం ఉంటే ముందుకు వెళ్తాయి. ఈ నిర్మాతల్ని ఈ టీం మొత్తాన్ని అభినందిస్తున్నాను. విచ్ ద హోల్ టీమ్ ఆల్ ది బెస్ట్. అండ్ మంచి రోజు చూసుకుని సక్సెస్ఫుల్గా రిలీజ్ చేయండి, హిట్ కొట్టండి. ఆల్ ది బెస్ట్. సంతానం మొదటి సినిమా కామెడీ, అక్కడ హారర్. తినండాల్ ఫిలిమ్స్ మీద రామనారాయణ గారు పెద్ద బ్యానర్, అది వారిది మురళి గారి సాయంతో మేము తీసుకున్నాము. శ్రీకృష్ణ ప్రొడక్షన్స్ తరఫు నుంచి మేము రిలీజ్ చేస్తున్నాము. ఇది అక్కడ మంచి బాగా పోయింది. ఇక మీ పాతికేయ మిత్రుల చేతిలో చిన్న సినిమా అని, అక్కడైతే పెద్ద సినిమా, మరి ఇక్కడ ఏ రకం చేస్తారో, మీరంతా మా బ్యానర్కు సాయం చేయాలని పాతికేయ మిత్రులందరినీ వేడుకుంటున్నాను. సభకు నమస్కారం.